అందరికి హాయ్ అండి. మార్నింగ్ బాబావారు పూజ చేసుకున్నాను. అందులో 3 రోజుల నుంచి పువ్వులు సరిగ్గా ఉండట్లేదేమో కదండి. ఇంకా ఈరోజు పువ్వులు ఉండేసరికి మొత్తం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి పూజ అయిపోయింది. మా స్వీటీ మాత్రం ఏం చేస్తుందని చూస్తే ఇదిగోండి చైర్లో చక్క పడుకోంది. నైట్ అంతా పడుకోదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అది పడుకోంది కదా అని బొట్టు పెడితే మళ్ళీ లేచి చూస్తుంది. ఇంకా అన్ని పనులు అయిన తర్వాత ఇంకా ఎలా 12 అయిపోయింది లేండి, ఇంకా మా స్వీటీకి కూడా అన్నం పెట్టేయచ్చు కదని పెట్టేస్తుందని కూర ఒకటి చేయాలండి. సర్లే, ఈ పనులన్నీ అవుతే మధ్యాహ్నం కూడా కొంచెం పనులు ఉన్నాయిలేండి, కొంచెం క్లీనింగ్ చేయడం గట్రా ఉన్నాయి, ఫ్యాన్లు అవన్నీ. సరే, ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సాయంత్రం ఎలా మార్నింగ్ వాటర్ అది మోటార్ వేయడానికి వస్తాను కదండి పైకి, ఇంకా వచ్చి వాటర్ అది వేసేస్తున్నాను. ఈ మొక్కలను ఒక రోజు క్లీన్ చేయాలండి, ఒక రోజు టైం పడుతుంది. మొత్తం అంతాను చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈసారి. ఎలాగన్నా పైకి వచ్చి ఒక రోజు పైన ఉండి అన్నీ శుభ్రం చేయాలి, ఆ మనీ ప్లాంట్ కానీ అన్నీ. చాలా పని ఉందిలేండి పైన క్లీనింగ్ మాత్రం. ఈ తులసి చూసారా, కృష్ణ తులసి మాత్రం అన్నిట్లో వచ్చేసినాయి, లక్ష్మీ తులసి రాలేదు. ఇంకా మా ఎదురుగుంటా వాకింగ్కి వెళ్తారు కదండి స్టేడియంలో, స్టేడియం చుట్టూను ఇంకా వాకింగ్ ఇలాగే మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల వెళ్తూ ఉంటారు. ఇంకా డబ్బా ఇంకా నిండలేదు వాటర్ ట్యాంక్. ఇంక సరే అని బట్టలు అవి ఆరబెట్టి ఉంటాయి తీసి పక్కన పెట్టేసి కొబ్బరి మొక్కలు కూడా తీసాను. కొంచెం గాలి వేస్తుంది, వర్షం వస్తుందేమో అని అవి కింద తీసుకొచ్చాను. తెచ్చేసి ఇంకా ఇంట్లో క్లీనింగ్ చేయాలన్నాను కదండి, ఇంక ఇవన్నీ క్లీనింగ్ చేస్తాను. హోమ్ థియేటర్ అవన్నీ శుభ్రంగా తుడిచేసి క్లీన్ చేద్దాం కదా అని అందులో వారానికి ఒకసారి క్లీన్ చేసేస్తాను. కానీ మళ్ళీ ఇంకా ఎక్కువ వారాన్ని ఒకసారి చేసినా మళ్ళీ డస్ట్ పెట్టేస్తుందండి, అంటే ఫ్యాన్ కలిగి దానివల్ల ఏమో బాగా పెట్టేస్తుంది. ఇంకా ఇప్పటికప్పుడు చేసేస్తున్నాను. ఇంకా ఫ్యాన్ ఒకటి ఉందండి పైన, అది కూడా కొంచెం క్లీన్ చేయాలి. ఇంకా టేబుల్ మీద క్లాత్ ఒకటి ఉంది, అది కూడా మార్చేద్దాము అని ఇంకా ఏ టైం అయినా సరే చేసేద్దాం కదని ఇంక స్టార్ట్ చేసాను పని. ఎంత చేసినా సరే డస్ట్ మాత్రం ఎలా వస్తుందో తెలియదు, కానీ డస్ట్ మాత్రం అన్నిటికీ పట్టేస్తుంది ఎంత క్లీన్ చేసినా సరే. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా చేసుకోకపోతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా సెటప్ బాక్స్ ఉంది కదండి, ఇంకా అక్కడ కూడా మొత్తం తీసేసి క్లీన్ చేద్దాం కదా అని చూస్తే ఏవో ఉన్నాయి, ఇంకా అవి ఏంటివని చెక్ చేస్తున్నాను. 1 వీక్ ఒకసారి చేసినా సరే మళ్ళీ ఎలా వచ్చేస్తుందో వచ్చేస్తుంది. మళ్ళీ పండగలు వస్తాయి, మళ్ళీ పండగల్లో చేస్తాము. అయినా ఎంత చేసినా సరే పని కనబడితేనే ఉంటుందండి, ఇంట్లో ఆడవాళ్ళకి చేస్తూనే ఉంటాం. కానీ అది మగవాళ్ళకి మాత్రం తెలియదు ఏం చేస్తారులే ఇంట్లో ఉండి అనుకుంటారు తప్ప. ఒకరైనా ఇద్దరైనా ఎంతమంది ఉన్నా సరే పని చేసుకోవడం మాత్రం తప్పదు, చేసుకోవాలి. ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేయాలన్నాను కదండి మొత్తం, ఇంకా పైకి ఫ్యాన్ మొత్తం క్లీన్ చేస్తున్నాను. అది ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటానండి, ఎందుకంటే మనం అక్కడే పడుకుంటాం కాబట్టి మళ్ళీ ఆ డస్ట్ అంతా మన ఫేస్కే పడుతుందని ఆ ఫ్యాన్ మాత్రం ఎప్పుడూ నీట్గా ఉంచుతాను. ఇంకా మొత్తం అదంతా తుడిచేసాను. ఇంకా మా స్వీటీకి కూడా దానికి స్నానం చేపిద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు, ఉగాది కదా ఇంకా దానికి చేపించాలి. ఇంకా వంటగదిలో కొంచెం గిన్నెలు అవి ఉన్నాయండి, అవి కడిగేసి అప్పుడు మళ్ళీ వంట చేయాలి అండి. ఇంకా వంటగదిలో పని అయిపోయింది అనుకోండి ఇంకా తర్వాత వంట చేద్దాం కదా అని చేస్తే వంట చేస్తాను, లేకపోతే టిఫిన్ చేద్దాము కదా ఈలోపు ఈ గిన్నెల పని కూడా పూర్తి చేసేద్దామని గిన్నెలు కడుగుతున్నాను. వంటగదిలో మాత్రం ఎంత చేసినా సరే ఇంకా పని కనబడుతూనే ఉంటుందండి ఏదో ఒకటి. కొంచెం అందులో ఈరోజు సింక్ ఒకటి కడగాలనుకుంటున్నాను, వారానికి ఒకసారి కడిగేస్తానండి బ్రష్ పెట్టి నీట్గా, లేకపోతే కొంచెం పక్కన సైడ్లు కట్టే ఏదన్నా ఉందనుకోండి కొంచెం స్మెల్ ఏమన్నా వస్తుందని ఇంకా బ్రష్ పెట్టి శుభ్రం క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇంకా వంటగదిలో పని కూడా పూర్తి అయిపోయినట్టేలేండి, ఇంకా పని అయిపోతే ఇంకా వంట స్టార్ట్ చేయాలండి. మళ్ళీ బయటకు ఒకటి వెళ్ళాలండి, ఇంకా గరగల ఉత్సవం చేస్తారు కదా నోకలమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర. ఇంకా టెంపుల్కి అదే మెయిన్ రోడ్లో ఉన్న టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అందుకే ఈలోపు పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా తను వచ్చిన తర్వాత బయలుదేరి వెళ్ళాలండి. ముందు రోజు పెట్టాను కదండి ఆ వీడియో, ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న నోకల అమ్మవారి టెంపుల్ అండి అది, అక్కడ కూడా చాలా బాగా చేస్తారు. ఇంకా మెయిన్ రోడ్లో ఉన్న నోకలమ్మ టెంపుల్ కూడా అక్కడ కూడా బాగా చేస్తారు. ఇంకా 2 చోట్లకి వెళ్దాము ఈసారి మాత్రం అనుకుంటున్నాం, చూడాలి. కానీ బాగా చేస్తారులేండి అన్ని ప్రోగ్రామ్స్ కానీ, ఉగాది రోజు ప్రోగ్రామ్స్ కానీ అన్నీ బాగానే చేస్తారు.
ఇంకో అదేండి, అందుకోసం ఇంకా పనులన్నీ తొందరగా చేసేస్తున్నాను. మళ్ళీ లేట్ అయిపోతుందేమో, తను వచ్చేసరికి నేను రెడీ అయ్యి వెళ్ళాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా. మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా అందుకోసమని గబగబ పనులన్నీ పూర్తి చేస్తున్నాను. ఇంకా సింక్ కూడా కడగడం పూర్తి అయిపోయింది లేండి. మొత్తం వంటగదిలో పని అయిపోయింది. ఇంకా స్వీటీ ఏం చేస్తున్నాను చూస్తే ఇదిగోండి ఇలా పడుకుంది. ఇంకా లైట్ ఆన్ చేస్తాను, అందులో దానికి చీకటిగా చీకటిగా ఉంటే భయం ఏంటి పడుకోదు. మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ పడుకొని చూసారా, ఇంకా అలాగే తిరుగుతూ ఉంటుంది నైట్ అంతాను. ఇంకా దేవుడి దగ్గర కూడా సామాన్లన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బాబా అదే టెంపుల్కి వెళ్ళాలన్నాను కదా, ఇంకా అక్కడ బయలుదేరాము. ఇంకోండి ఇక్కడ మెయిన్ రోడ్లో ఉన్న నోకల్ అమ్మవారి టెంపుల్ అండి, కానీ చాలా బాగుంది చూసారా. అసలు ఖాళీ లేదు, కాకపోతే ఖాళీ లేదు, ఫుల్ అయిపోయి ఉన్నారన్నమాట అండి. లోపల అయితే అసలు ఇలా కదపడానికి కూడా లేదండి, కాలు అంతా ఫుల్గా ఉన్నారు, జనం నిండిపోయి. ఇదిగోండి చూసారు ఇక్కడ. ఈలోపు బయట నుంచి గరగలు వస్తున్నాయండి, గరగలు అప్ప చెప్తారు కదండి అమ్మవారికి, ఇంకా వస్తున్నారు. ఇంకా మీకు కూడా చూపిద్దాం కదా అని ఇలా చూపిస్తున్నాను. చక్క మాకు అపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు అయితే మాత్రం ఉగాదికి ఏదో ఒక టైంలోనే గరగలు వచ్చేయండి చక్కగా ఇంటి ముందు. ఇంకా నేను కాళ్ళే కడిగి దండం పెట్టుకునేదాన్ని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇది ఫస్ట్ ఇయర్ కదండి ఇక్కడికి వచ్చాక, ఇంకా ఇక్కడ గరగలు కట్ట ఏం కనిపించలేదు నాకు. రారేమోనండి ఇటు సైడ్ మరి నాకు తెలీదు. ఇంకా అందుకే ఇంకా అక్కడ మేము ముందు రోజు గరగలు కనిపిస్తే అక్కడ దండం పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఈరోజు కూడాను ఇంకా ఇక్కడికి ఏ గరగలు వచ్చాము అంటే సరే అని ఇక్కడ ఇక్కడ కూడా జాగారమండి. ముందు రోజు వెళ్ళింది అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న నూకాల అమ్మవారి దగ్గర జాగారం, ఇక్కడేమో ఈరోజు జాగారం మెయిన్ రోడ్లో ఉన్న నూకాల అమ్మవారి దగ్గర. ఇంకా చూసారా లోపల అసలు ఖాళీ లేదండి అన్నాను కదండి, అసలు ఇలా కాలు కదపడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా అక్కడ ఇంకా అలాగా మీకు కూడా చూపిద్దాం కదా అని ఇంకా అలాగే తీసి చూపిస్తున్నాను. మరుసటి రోజు కూడా తీర్థం ఉంటుందండి, అది కూడా చాలా బాగుంటుంది. మీకు అమ్మవారిని చూపిద్దాం కదని చాలా ట్రై చేశాను, కానీ అక్కడ చూపించడానికి కూడా తీయటానికి కూడా వీలు లేదండి, అంత ఖాళీ లేదు. చూసారా బయట పంపించేస్తున్నారు అందరినీ. అందులో గరగలు వచ్చి అప్పు చెప్పినప్పుడు ఎవరు ఉండకూడదు ఏంటండి, అయినా సరే ఎవరు వాళ్ళకి ఇచ్చారు కదా. ఇంకా అలా డోర్ కూడా వేసేసారు, నేనేమో బయట ఉండిపోయి మళ్ళీ లోపలికి వచ్చాను, తనేమో లోపల ఉండిపోయారు. నేను బయటకు వచ్చిందని మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా చూస్తున్నాను తను వస్తారు కదా అని. లోపలికంటే గర్భగుడి దగ్గర లోపలికి వెళ్ళారన్నమాట అండి, అమ్మవారి దగ్గరకి వెళ్ళిపోయారు. తెలిసిన వాళ్ళు ఉంటే రమ్మంటే, నేనేమో నన్ను రమ్మన్నారు కానీ అంత జనంలో ఇంకా కుదరక నేను బయట ఉండిపోయాను. ఇంకా దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకోండి ఇక్కడ బయట ఇలాగ వేస్తున్నారన్నమాట అండి. ఇంకా అవన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరాం. ఇంటి బయలుదేరదాం అనుకున్నా మళ్ళీ సర్లే అక్కడ కూడా వెళ్ళొద్దాము. నూకాల అమ్మవారు అదే అండి అపార్ట్మెంట్లో అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఇంకా అక్కడ కూడా సార్ వెళ్దాం కదా అనుకుని వస్తుంటే దారిలో ఐస్ క్రీమ్ బండి కనిపించింది. సర్లే ఐస్ క్రీమ్ చూస్తే అసలు నాకు తినాలనిపిస్తుంది కదా, ఇంకా అక్కడ ఆగి తినేసి మళ్ళీ ఇంకోండి ఇక్కడ అపార్ట్మెంట్ల దగ్గర ఉన్న నూకాల అమ్మవారి టెంపుల్కి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా అయిపోయి మేము వచ్చేసరికి అయిపోయిందండి మొత్తం, అయిపోయింది ఒకటి. ఇంకా గుడి 12 అయ్యేసరికి నైట్ 12 గంటలకి ఇంకా డోర్లు వేసేస్తారంటండి కుంభం పెట్టి. ఇంకా అందుకని మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. ఇంక సరే తర్వాత మళ్ళీ వద్దాంలేని ఇంక ఇక్కడే దండం పెట్టేసుకొని ఇంక లోపలికి వెళ్ళకుండాను మళ్ళీ ఇంటికి బయలుదేరాం. అక్కడ కూడా చాలా బాగా చేస్తారండి సిరి ఉత్సవం అని చాలా బాగా చేస్తారు. పోయిన సంవత్సరం పెట్టాను కూడా అన్ను, కానీ ఈ సంవత్సరం అక్కడికే తీసుకువెళ్తారనుకున్నాను కానీ తీసుకువెళ్ళలేదు, మెయిన్ రోడ్డు తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకొని అక్కడ వెళ్ళేసరికి అక్కడ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసాం కదండి, మా స్వీటీ చూసారా అది ఎలా చూస్తుందో, దానికి ప్రసాదం తీసుకొస్తానన్నాను అందుకనే అది అడుగుతుందన్నమాట అండి తీసుకురాలేదా అని. మా స్వీటీకి ప్రసాదం కావాలండి దానికి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.